ఇప్పుడు మార్పు చెందిన చేప అబ్బా ఏం చేప మార్పు కాదు మార్పు చెందిన చేప స్తోత్రం చెప్పాలి గట్టిగా చేపల మార్పు ఉందా ఆ చేప కాదు మార్పు చెందిన చేప ఇప్పుడు ప్రత్యేకించబడిన తర్వాత ఏం చేయబడాలి మనము మార్పు చెందాలి రూపాంతరం పొందాలి అవునా కదా ప్రత్యేకించబడ్డాం దేవుని సన్నిధికి వచ్చాం తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటి మార్పు చెందాలా ఏం చెందాలి మార్పు చెందాలా మార్పు చెందడం ఏంటి ఒక శాప ఇంకో శాపకు మార్తదా ఖచ్చితంగా మారింది ఒకప్పుడు విలస తర్వాత ఏంటి మాట్లాడరేటండి మరి మార్పు చెందిందా లేదా ఎట్లా చెందింది ఏ విధంగా చెందింది ఇది ఇప్పుడు రెండో చేప మనకేం నేర్పుతుందంటే చేప రెండో పాఠం ఏమి నేర్పుతుందంటే మార్పు చెందటం నేర్పుతుంది మొదటి పాఠం ఏమిటి చేప నేర్పిన పాఠము ప్రత్యేకించి బ్రతకడము లోకంలో ప్రత్యేకంగా బ్రతకడం నేర్పింది ఇప్పుడు రెండో పాఠం ఏంటి చేప నేర్పే పాఠము చేప నేర్పే ఆత్మీయ పాఠాలు నాలుగు ఐదో చెప్పలేనన్నాను కదా ఆత్మీయ పాఠాలు ఈ ఆత్మీయ పాఠాల్లో రెండో పాఠం ఏంటంటే మార్పు చెందడం నేర్పుతుంది ఇప్పుడు ఎస్ ఇప్పుడు ప్రత్యేకించబడిన తర్వాత శోధనలు వస్తాయా లేవా ప్రత్యేకించబడిన తర్వాత కష్టాలు వస్తాయి లేవా ఎందుకంటే అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు అందరూ నిన్ను అవమానపరుస్తున్నారు అందరూ వేలన చేస్తున్నారు అవేంటి ఇప్పుడు నీకు శోధన ఎందుకు శోధన ఎవడైనా సరే శోధించబడకుండా సువర్ణంగా మారతాడా మారలేడు కదా ఇప్పుడు బంగారం ఉందండి మీరు ధరించుకున్న ఆభరణాలు దుద్దులు కావచ్చు బుట్టలు కావచ్చు రింగులు కావచ్చు ముక్కుపుడకలు కావచ్చు గాజులు కావచ్చు మెల్లో సైన్లు కావచ్చు సూత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు బంగారము యొక్క ముద్ద అవును కదా ఏంటది వాటికి రూపముందా రూపముందా మెరుపుందా ఏమీ లేదు కదా ఎప్పుడొచ్చింది ఆ బంగారపు ముద్దను తీసుకెళ్ళి కంసాల చేతిలో పెడితే కంసాలు అగ్నిలో కాలిస్తే అగ్నిలో కాల్చిన తర్వాత దానికి పుటము వేస్తే పుటము వేసిన తర్వాత చుత్తితో కొట్టి శానముతో కరే దాన్ని నరికి దాన్ని మనం అనుకున్న రూపంలోనికి తయారు చేయడానికి అగ్నిలో వేసి పుటములో వేసి కాల్చి 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 దాన్ని కొట్టి 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 మెరుగులు రుద్ది తీసుకుని వచ్చి షోకేసులో పెడితే అప్పుడు అది నిన్ను ఆకర్షించి ఇది నాకు కావాలని వెళ్ళి కొనుక్కుంటున్నావు అంతకుముందు అది పొందిన దెబ్బలు నీకు తెలుసా అది పొందిన బాధ నీకు తెలుసా అంతకుముందు అది అనుభవించిన ఇబ్బందులు శోధనలు నీకు తెలుసా అలాంటి శోధనలు అనుభవించింది కాబట్టి అది సువర్ణముగా మారింది ఎట్లా మారింది బంగారం ఎట్లా మారింది సువర్ణముగా మారింది గట్టిగా స్తోత్రం చెప్పాలా కాబట్టి ఇప్పుడు ఒక ముద్ద సువర్ణముగా మారడానికి అది ఎంత ప్రాసెస్ కంసాల వాడి చేతిలో ఉంది అలాగే ఇప్పుడు కూడా నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత వచ్చే శోధనలు ఉన్నాయి చూసావా అవన్నీ సువర్ణముగా మారడానికి ఆ శోధనలకి ఏ రూపంలో ఈ మార్పు చెందిన చేప మనకి చెప్తుందో చూద్దాం చూడండి ఇప్పుడు విలస అనే చేప ఉంది కదా విలస చెప్పాలి ఇదేం చేస్తుందంటే కొత్త నీరు వస్తుంది చూసారా వరద నీరు కొత్త నీరు ఇప్పుడే ఈ రోజుల్లోనే ఈ కొత్త నీరు వచ్చినప్పుడు సముద్రంలోకి నీరు వెళ్తుంది కొత్త నీరు అంతా ఈ విలస సముద్రంలో ఉన్న ఈ విలస ఆ నీటిని రుచి చూస్తుంది కొత్త నీరు వస్తుంది కదా అంటే పాత బ్రతుకు ఈ లోకంలో ఉంది దాన్ని వదిలిపెట్టేసి రుచి చూస్తుంది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు ఈ కొత్త నీరు తీయగా ఉంది రుచి చూస్తేనే తెలుస్తుంది ఈ కొత్త నీరు తీయగ ఉన్నప్పుడు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళిపోదాం మనం ఈ నీరు ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళిపోదాం మనం అని ఈ విలస ఏం చేస్తుందంటే ఆ నీరు తాగితే తాగితే ప్రయాణం మొదలు పెడుతుంది సముద్రంలో నుంచి అర్థమవుతుంది మీకు జాగ్రత్తగా వినండి ఆ నీరు త్రాగితా త్రాగితా ఎస్ యేసయ్య ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి ఆయన రుచి చూస్తేనే కానీ ఆయన గురించి నీకు తెలియదు ఆయన గొప్పతనం ఏంటో నీకు తెలియాలంటే రుచి చూడాలి రుచి చూసి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ కొత్త నీరుని రుచి చూసిన ఈ చేప ఏం చేస్తుందంటే ఆ రుచి చూసిన చేప ఇక్కడికి వచ్చింది కదా తాగేసి ఇక్కడే కూర్చుందామలే అనుకోకుండా ఈ నీరు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ నీరు ఎక్కడ మొదలైంది అక్కడికి మనం వెళ్ళాలి ఎస్ నీ ఆత్మీయ బ్రతుకు ఎక్కడ మొదలైందో ఆ మొదలైన స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు నువ్వు మొదలు మర్చిపోయావంటే నీకు బ్రతుకు లేదు నిద్ర వస్తుందా మొదలు మర్చిపోయావంటే నీకు బ్రతుకు లేదు నువ్వు ఏ గుంట నుండి త్రవ్వబడ్డావో ఏ బండ నుండి చిరక్కబడ్డావో నీకు అర్థం కావాలి ఇప్పుడు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళాలని తాగుతూ ప్రయాణం చేసింది ఇప్పుడు నీరు వస్తుందా వెళ్తుందా చెప్పాలి నీరు వస్తుందా వెళ్తుందా మాట్లాడరేంటండి సముద్రంలో ఉంది
సముద్రంలోనికి కొరత నీరు వచ్చింది. ఆ కొరత నీరు తాగుతూ వెళ్తుంది, వెళ్తున్నప్పుడు ప్రయాణం చేస్తుంది. నీరు ఇలా వస్తుంది, చేప ఇలా వెళ్తుంది, అంటే ఎదురీదుతుంది అని అర్థం. ఎదురీతి ఎంత కష్టమో తెలుసా? నీటి ప్రవాహమేమో ఇటు వస్తుంది, చేపేమో ఇటు వస్తుంది. అంటే నీటి ప్రవాహానికి ఎదురీదటం అంటే కష్టమా కాదా? ఆ చేప ఎంత బరువు ఉంటుంది? 2 కేజీలు కేజీ బరువు ఉంటుంది అనుకుందాం, 1 కేజీ బరువు. నీరు ప్రవాహం ఎంత ఒడిగా వస్తుంది? కృత నీరు ప్రవాహం ఎంత ఒడిగా వస్తుంది? ఆ ఒడికిని తట్టుకుంటూ వెనక్కి జంకకుండగా, ఆ ఒడిని ఎంత మాత్రము కూడా జంకకుండగా, ఆ ఒడిని తట్టుకుంటూ ఎదురీదుకుంటూ 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 మొత్తం మీద ఆ నీరు త్రాగుతూ ఎదురీదుకుంటూ, ఎస్, అలా ఎదురీదుకుంటూ 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 వస్తున్న ఆ చేప ఆ సముద్రము దాటి కొన్ని కొన్ని గోదారులు దాటి అలా శివరికి వెళ్ళేసరికి అది విలసగా ఉన్న చేప పులసగా మారిపోతుంది. అంతర్వేది సముద్రంలో మొదలవుతే దాని పోరాటం, ఎదురీత పోరాటం అంతర్వేది సముద్రంలో మొదలవుతుంది. రాజమండ్రి వెళ్ళి దాకా మారదది. మధ్యలో ఎక్కడ నువ్వు పులసని నువ్వు చూసి కొనుక్కున్నావా అది మోసపోయినట్టే. పులసగా మారాలంటే రాజమండ్రి వెళ్ళిపోవలసిందే చేప అది ఖచ్చితంగా. ఒరిజినల్ పులస రాజమండ్రి ఉండదు. ఇలసగా ఉన్నప్పుడు 500-600 చేప అది. పులసగా మారాక 5,000, 6,000, 10,000, 15,000, 20,000 మూడిని బట్టి పోద్ది, డిమాండ్ని బట్టి పోద్ది. ఎంత రేటో తెలుసా పులస? ఇలస ఎంత? 300-400 చేప అది ఇలస. కానీ పులసగా మారిన తర్వాత దాని వాల్యూ పెరిగిపోతుందండి. గట్టిగా స్తోత్రం చెప్పాలా? ఎట్లా వచ్చింది? పోరాడుతుంది, ఎదురీదుతుంది. పోరాటం ఎదురీదటం అంటే ఏంటి? అది మనకేమి నేర్పుతుందంటే ఒక ఆత్మీయ పోరాటాన్ని నేర్పుతుంది. ఇప్పుడు చచ్చిన చేప ఉందనుకోండి, నీరు ఎటు వెళ్తే అట్టి కొట్టుకుపోద్ది, అవునా కదా? బ్రతికిన చేప ఏం చేస్తుంది? ఎదురెత్తుంది. అంటే ఇప్పుడు నువ్వు చచ్చిన ఆత్మీయంగా చచ్చిన వాడు అనుకో, లోకం ఎట్లా ఉందో అట్లాగే బ్రతుకుతావు, రాజీ పడిపోయి బ్రతుకుతావు. కానీ నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావు అనుకో, పోరాడుతూ బ్రతుకుతావు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? ఒక పోరాటం నీకుంటుంది, పోరాడుతూ బ్రతుకుతావు. ఇప్పుడు ఈ చేప ఈ ఎదురీదుతూ పోరాడుతూ ఆ నదికి, ఆ సముద్రానికి, ఆ ఒడిగా వస్తున్న నీటితో పోరాడుతూ, నువ్వు నన్ను వెనక్కి పంపలేవు, నిన్ను వెనక్కి పంపేస్తాను, నీ వెనక జీవితానికి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు వెనకాల నువ్వు వెనక్కి వెళ్ళిపోవలసిందే, నీ పాత బ్రతుకు వెళ్ళిపోవలసిందే, నువ్వు సముద్రంలోకి వెళ్ళిపోవలసిందే. నీరు ఈమెతో పందెం చేస్తుంది, కానీ పోరాడుతుంది ఈ చేప. నేను వెనక్కి వెళ్ళను, ఎదరికెళ్తాను, నా బ్రతుకు మార్చుకుంటాను, నా రూపం మార్చుకుంటాను, నేను మార్పు చెందుతాను. ఈ చేప నీటితో, ఒడిగా వచ్చే నీటితో, ఒడిగా పారుతున్న నీటితో పోరాడుతూ, సవాలు చేస్తూ, ఈదుతూ వెళ్తుంది. ఎంత గొప్ప విషయము! చేపలు నేర్పుతున్న ఆత్మీయ పాఠం అండి. ఈ లోకంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత లోక సంబంధముగా ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. అవి తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, అత్తమామల ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరి ద్వారా అయినా, నీ స్నేహితుల ద్వారా కావచ్చు, లేకపోతే నీ బంధుమిత్రుల ద్వారా కావచ్చు, నీ రక్త సంబంధుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా సరే, లేకపోతే నీ కులస్తుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా నీకు వస్తున్న శ్రమలు బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావా, ఎదురాడి పోరాడుతున్నావా? గుర్తుంచుకో, పోరాడితేనే నీకు ఒక మార్పు కలుగుతుంది. పోరాటం లేకపోతే వదిలే, మన వాళ్ళు తిడుతున్నారు కదా, ఇంట్లోనే చేసుకుందాం, ఇక్కడే ఉందాం, ఇలాగే చేసుకుందాం అనుకుంటే నీలో ఒక మార్పు ఎలా వస్తుంది? నీకు ఒక ప్రక్షేకత ఎలా వస్తుంది? నీకు ఘనత ఎలా వస్తుంది? నీకు ఒక సాక్ష్యం ఎలా వస్తుంది? నీకు విలువ ఎలా వస్తుంది? అది ఆ ఒడిగా పారుచున్న నీరుతో సవాలు చేసి పోరాడి అది వస్తూ ఉంది కాబట్టి అది అంత ప్రయాణం చేసి చివరికి అది ఎలా మారుతుందో తెలుసా? ఒరిజినల్ పులసకు నువ్వు ఆనమాలు ఏంటో తెలుసా? ఎన్ను దగ్గర బంగారపు సాయి వస్తుందండి. గుర్తుంచండి, ఒరిజినల్ పులసకి ఏంటి? వెన్ను దగ్గర బంగారపు సాయి వస్తుంది, మెరుస్తుంది రెడ్డగా పులసగా మారిన తర్వాత. అంటే సువర్ణముగా మారుతుంది, మార్పు చెందుతుంది. ఎస్, ప్రక్షేకించబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ప్రక్షేకంగా బ్రతుకుతున్న తర్వాత నీకు ఇంకొకటి ఉంది, ఏంటి తెలుసా? రూపాంతరము చెందాలి, రూపాంతరము చెందాలి, మార్పు చెందాలి. ఈ చేప ఏమి నేర్పుతుంది నీకంటే? మార్పు చెందడం నేర్పుతుంది. చెప్పండి, ఏమి నేర్పుతుంది నానా? ఏమి నేర్పుతుంది? మార్పు చెందడం నేర్పుతుంది. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది? రోమీలకు రాసిన పత్రిక 12:1 కానించి ఎట్లా ఉండాలి మనం చూపిస్తాం. కాబట్టి సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
చూడండి చూడండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను సేవ మీకు యుక్తమైనది ఈ సేవ మీకు యుక్తమైనది ఆ మీరు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు తెలుసుకొనునట్లు మీ మనసు మారి మారి నూతనమగుట నూతనమగుట వలన నూతనమగుట వలన ఆ రూపాంతరము పొందుడి ఏం చేయాలి ఇప్పుడు మన మనసులు మారి నూతన పరచబడటం వలన ఏం పొందుతాం మనం ఏం పొందాలి మనం రూపాంతరం పొందాలి అంటే ఈ రూపములోనికి క్రీస్తు స్వరూపం రావాలి క్రీస్తు స్వరూపం రావాలి గట్టిగా స్తోత్రం చెప్పండి అంటే ఇప్పుడు ఏం చేయాలా ఇలస పులస అవుతున్నట్లు ఇలస పులస అవ్వాలంటే ఆ సముద్రంలో కూర్చుండి అవ్వదు ఈ ఒడిగా పారుచున్న ఈ కొత్త నీరుకి ఎదురీదాలి ఎదురీదాలి ఆ నీరు ఒడిగా వస్తున్నప్పటికీ ఆ శాప బరువు ఎంతో లేకపోయినా అది ఎంతగా ఆపుకుంటుందో చూసారా ఆ ఒడిని ఎంతగా తట్టుకుంటుందో చూసారా అలా తట్టుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుంది కానీ ఆ అలిసిపోయి వెనక్కి వెళ్ళిపోయే స్థితి రాలేదు నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ పోరాటంలో అలసిపోతున్నావేమో అలసిపోకూడదు నాన్న దేవుని సన్నిధిలో పోరాడాలి పోరాడాలి మార్పు చెందాలి అంటే పోరాడాలి ఎందుకంటే శోధించబడిన మీదట సువర్ణముగా మారుతాం చెప్పండి ఒకటి ప్రత్యేకించబడిన రీతికి నేర్పిన చేప రెండు మార్పు చెందడం ఎలాగో నేర్పిన చేప మార్పు చెందడం ఎలాగో నేర్పుతుంది చేప